ప్రస్తుతం మనం సీతాఫల్ మండిలో ఉన్నాము జీహెచ్ఎంసీ ఎలక్షన్ లో భాగంగా ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము అండ్ ఇక్కడ మనకి కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ సీతాఫల్ మండి నుంచి ఉన్నారు ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ప్రధాన సమస్యలు ఏమున్నాయి అండ్ వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ తీర్చబోతున్నారో ఒకసారి కనుక్కుందాం నమస్కారం అండి నేను సీతాఫల్ మండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇదివరకు పోయినసారిగా నేను ఇక్కడ కంటెస్ట్ చేశాను ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తా ఆశిస్తూ అదే విధంగా నాగాకపోయినా ఎవరికైనా పర్వాలేదు కాంగ్రెస్ పార్టీ వర్కర్ కి ప్రజలలో ఉండి ఇన్ని రోజులు సర్వీస్ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని మేమందరం కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిస్తున్నాము అదే విధంగా కాంగ్రెస్ పార్టీ పని చేయకుండా ఎవరికైనా వేరేలోకి ఇస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీని మేము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గెలవనీయకుండా చేసేందుకు మా శాశ్వతంగా మేము ప్రయత్నం చేస్తాము అదే విధంగా ఇప్పుడు ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వము ఇప్పుడు ఉన్న టిఆర్ఎస్ అభ్యర్థి కానీ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న మంత్రి డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారు కానీ ఎన్నో విధాలు ఎన్నో రకాలుగా కాంగ్రెస్ రూలింగ్ వస్తే మేము అదే చేస్తాం ఇదే చేస్తామని చెప్పినారు సీతాఫల్ మండి టర్నింగ్ ఏదైతే ఉన్నదో ఈ విషయంలో కూడా ఆయన నేను కట్టింగ్ చేసి ఈ టర్నింగ్ పెద్దగా చేసి ఎవరికి ట్రాఫిక్కి ప్రాబ్లం రాకుండా చేస్తా అని చెప్పినారు ఇంకా అనేక రకాలుగా ప్రాబ్లమ్స్ చెప్పినారు ఈ ఇల్లు నిర్మాణం చేపిస్తా అని చెప్పినారు ఇంకా లోకల్లో మన డ్రైనేజ్ ప్రాబ్లం చాలా పెద్దగా ఉన్నది అన్నీ క్లియర్ చేస్తా అని చెప్పి రెండు సార్లు గెలిచి ఇప్పుడు దాకా ఆయన చెప్పిన ఏది కూడా ఇప్పుడు దాకా నెరవేర్చలేవో చిట్రూమ్ పొట్టూమ్ చిన్న చిన్నవి ఏవైతే చిన్న చిన్నవి ఉంటాయో అవి కార్పొరేటర్ ఉన్నా లేకపోయినా అయ్యే సమస్యలను తీర్చిన తప్ప ఎమ్మెల్యే స్థాయి మినిస్టర్ స్థాయి సమస్యలు ఏవైతున్నాయో ఇప్పుడు దాకా తీర్చలేదు కాబట్టి ప్రజలలో బాగా వ్యతిరేకం ఉంది అదేవిధంగా అభ్యర్థులు కూడా పోయినసారి ప్రజలకు అనుకూలంగా ఉండి పనిచేసిందని మాత్రం వాళ్ళకు కూడా పేరు లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మంచి గట్టి వ్యక్తికి ఇస్తే ఈసారి సీతాఫల్ మండలిలో 100కి 100 పాలని కాంగ్రెస్ పార్టీని జెండా ఎగరేస్తామని మేము మా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా నేను సికింద్రాబాద్ బ్లాక్ ప్రెసిడెంట్ బి బ్లాక్ ప్రెసిడెంట్ని కాబట్టి ప్రజలలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని గెలిపించి తీస్తామని మేము వాళ్ళకి వాగ్దానం చేస్తున్నాము ఇప్పుడున్న ప్రభుత్వమే చాలా వ్యతిరేకం ఉంది ఇప్పుడు సీతాఫల్ మండలి డివిజనే కాకుండా సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీయే కాకుండా మొత్తం తెలంగాణలో చూస్తే వ్యతిరేకం ఉంది అది అందరికీ తెలిసిన విషయమే మేము చెప్పనవసరం లేదు కానీ సికింద్రాబాద్కి చాలా సమస్యలు ఉండి ఆయన కూడా తీర్చలేకపోయిండు సీతాఫల్ మండలితో వాళ్ళు చెప్పిన ఏ చేయలేదు ఒకటి ఆ మున్సిపల్ కళ్యాణ మండపం కట్టి అది కూడా 2 సంవత్సరాలు దాటిపోయింది దాన్ని కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకుని దాన్ని పార్టీ ఆఫీస్గా వినియోగించుకుంటున్నారు తప్ప దాన్ని మాత్రం ప్రజలలో ఎవరు వచ్చినా వాళ్ళు దాంట్లో ఏమైనా పెళ్లిలు చేసుకోవాలంటే వీళ్ళని అడిగి వీళ్ళ పర్మిషన్ తీసుకొని చేసుకోవాల్సి వస్తుంది తప్ప అది ఇంకా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయలేదు ఇన్ని రోజులైనా హ్యాండ్ ఓవర్ చేయనందుకు ఇటువంటి సమస్యలు ఇటువంటి ఎన్నో వాళ్ళ చేతిలో పెట్టుకొని దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి టీఆర్ఎస్ని గెలవకుండా చేయాలని మేము కాదండి ప్రజలు కూడా మాతోటి ఒత్తాస పలుకుతూ వాళ్ళ సహకారంతో ఎట్టి పరిస్థితి టీఆర్ఎస్ని ఓడగొట్టాలని వాళ్ళు కూడా దృఢ సంకల్పంతో ఉన్నారు మాకు వాళ్ళు సహకరిస్తున్నారు వాళ్ళకి మేము సహకరిస్తున్నాము కాబట్టి అందరం కలిసి తెలంగాణ రాగానే ఏదో చేసేస్తా అని చెప్పి మోసం చేసి తెలంగాణని సాధించిన టీఆర్ఎస్కి బుద్ధి చెప్పాలని వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రజలతోటి మేము సహకరించి ఎట్టి పరిస్థితులు ఈసారి హైదరాబాద్ మేయర్ పదవిని మాత్రం టీఆర్ఎస్ చేతికి పోకుండా కాపాడుకునే బాధ్యత మన హైదరాబాద్లో ఉన్న ప్రజలందరిది అందరూ కలిసికట్టుగా ఈసారి టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని కోరుకుంటున్నాం